ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ద్వారాలు కిటికీలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా ఓపెన్ అయ్యేలాగా ఉండాలి అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ ద్వారాలకు సంబంధించి, కిటికీలకు సంబంధించి చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే ద్వారాలు ఏవైనా ఒకవైపుకే ఏర్పాటు చేసుకోవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ద్వారాన్ని కంప్లీట్గా బయట వైపుకి ఖాయం చేసేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ద్వారం బయట అంచుకి ఖాయం చేసి ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా కడుతున్నటువంటి ఒక హౌస్కు సంబంధించి ద్వారాన్ని కంప్లీట్గా బయట వైపుకి ఖాయం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విండోస్ వచ్చేసరికి లోపల వైపుకి ఖాయం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే విండో లోపల వైపుకి ఖాయం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను ప్రజెంట్ మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్. ఇవన్నీ కూడా వాస్తవానికి ద్వారాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, ఇవి ఏవైనా సరే గోడ మధ్య భాగంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. 9 అంగుళాల గోడ ఉంది అని అంటే ఇక్కడ మీకు రిఫరెన్స్కి ఒక ప్లాన్కి సంబంధించిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారాలు వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీకి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారాన్ని కంప్లీట్గా బయట అంచుని ఖాయం చేసి ఈ విధంగా తీసుకుంటున్నాము. విండోస్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది విండో పొజిషను. ఈ విండో వచ్చేసరికి లోపల అంచు ఖాయం చేసి మనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా ఏర్పాటు చేయకూడదు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సెంటర్లో ఏర్పాటు చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ప్లేస్ చేసినటువంటి ఈ డోర్కి బోత్ సైడ్స్ రెండు వైపులా కార్నర్ రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇక్కడ ఒక కార్నరు, ఇక్కడ ఒక కార్నరు, ఇక్కడ ఒక కార్నరు, ఇక్కడ ఒక కార్నరు, లోపల అంచుకి బయట అంచుకి రెండు వైపులా కూడాను రెండు మనకి కార్నర్స్ రావడం జరిగింది. అదేవిధంగా విండో కూడా అదేవిధంగా రావడం జరుగుతుంది. బోత్ సైడ్స్ మనకి కార్నర్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఈ ప్లేస్మెంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కవైపు మాత్రమే మనకి కార్నర్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ థింగ్ అంతా మనకి ప్లాస్టింగ్లో కవర్ అయిపోయేలాగా ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేసిన విధంగా ఈ విధంగా మనకి ద్వారాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఏర్పాటు చేయడం సరైనదేనా అంటే ఖచ్చితంగా సరైనటువంటి విషయం కాదు. కాకపోతే మేస్త్రులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వారి యొక్క పనిని తగ్గించుకోవడానికి, ఖర్చును తగ్గించుకోవడానికి, కూలీల ఖర్చును తగ్గించుకోవడానికి చేసినటువంటి పనే ఏదన్నా ఒకవైపుకి ఖాయం చేసి ఈ ద్వారాలను ఏర్పాటు చేయడం అనేటువంటి పని వాళ్ళు చేయడం వల్ల కాలక్రమేణ అందరూ కూడా ఎక్కువ మంది ఇంకా అదే ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 100 హౌసెస్లో కనీసం ఒక్క హౌస్ కూడాను ద్వారాన్ని గోడ సెంటర్లో పెట్టి నిలబెట్టి కట్టేవాళ్ళు ఎవరూ లేరు. రెండు వైపుల కోణాలు వచ్చే విధంగా కట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పాత హౌసెస్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ద్వారం వచ్చేసరికి సెంటర్లో ఉండడం జరిగింది. కిటికీలు కూడాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 18 అంగుళాల గోడలు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కిటికీకి ఇటు బయట వైపు 9 అంగుళాలు కార్నర్ రావడం జరిగింది. లోపల వైపు కూడాను ఒక 9 అంగుళాలు రావడం జరుగుతుంది. సెంటర్ చేసేసి మనకి అటు ఇటు రెండు వైపులా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సెంటర్లే తీసుకోవాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్లే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారానికి బయట వైపు అంచు కూడాను ఇక్కడ మీరు కార్నర్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా విండో కూడాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విండో కూడా బయట వైపు ఇక్కడ మీరు కార్నర్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా లోపల అంచు కూడాను కార్నర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా పాత హౌసెస్కి సంబంధించి ఇవన్నీ 18 అంగుళాలు ఉంటుంటే ఇక్కడ మీకు కనిపించేటువంటి ఏదైతే ఈ కార్నర్ ఉందో
నైన్ ఇంచెస్ దాకా కనపడుతుంది, ఇంకొక 9 ఇంచెస్ లోపల వైపు ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయం యొక్క ప్రాధాన్యత దెబ్బతినకుండా ఉండడానికి, ఆయం యొక్క ఫలితము గృహస్థులకి ఇంకా బాగా పనిచేయడానికి కూడాను అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత కిటికీలు ద్వారాలు లోపలికి ఉండాలా బయటికి ఉండాలా, చాలామందికి ఉండేటువంటి డౌట్స్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కిటికీలు ద్వారాలు లోపలికి ఓపెన్ అయ్యే విధంగానే ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ద్వారం మనకి లోపలికి ఇంటి లోపలికి ఓపెన్ అవుతుంది, అదేవిధంగా కిటికీ కూడాను ఇంటి లోపలికి ఓపెన్ అయ్యే విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బయట వైపు ఎక్కడ కూడా మీకు కిటికీలు బయటకు ఓపెన్ అయ్యేలాగా లేవు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కిటికీలన్నీ కూడాను లోపల వైపుకే ఓపెనింగ్ అయ్యేలాగా ఉన్నాయి. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనకి ద్వారాలు కిటికీలు ఇంటి లోపలికి ఓపెన్ అయ్యేలాగా ఉండడం శుభ సూచకం. అది ఆస్పీషియస్గా కూడా చెప్తుంటారు, చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటుంటారు. ఏదైనా సరే ఎనర్జీ ఇంట్లోకి ఆహ్వానించబడాలి అని అంటే ఇంటి లోపలికి ద్వారాలు కావచ్చు, విండోలు కావచ్చు ఓపెన్ అయ్యేలాగా ఉండాలి. బయటికి ఓపెన్ అయ్యేలాగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దానివల్ల మనకి స్వల్ప దోషంగానే మనం పరిగణించాలి. అది అంత మంచి పద్ధతి కాదు. అవకాశం ఉన్నంత వరకు ఇవాళ రేపు మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఈ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి గోడ మధ్య భాగంలో ద్వారాలు కావచ్చు, షట్టర్లు కావచ్చు, విండోస్ కావచ్చు, వెంటిలేటర్లు కావచ్చు, వీటన్నిటిని కూడాను ఏర్పాటు చేసుకునే దానికి సంబంధించి గోడ సెంటర్లు మనం చేసుకోగలిగినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.